తూర్పు గోదావరి జిల్లా అనపతి మండలం దుప్పలపూడి గ్రామానికి చెందిన డ్వాక్రా ఆనిమేటర్ కర్రీ సత్యవేణి ఏపీఎం శ్రీరామరాజు వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమెను అనపతి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. సత్యవేణిని పరామర్శించడానికి అనపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ సిసరపల్లి నాగేశ్వరరావు, అన్నవరం దేవాదాయ శాఖ చైర్మన్ సతీ దేవాదాయరెడ్డి, కర్రీ వెంకటరామరెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రావడం జరిగినది. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం మారింది, అన్ని శాఖలలోనూ పాతవారిని తప్పించి కొత్తవారిని నియమించుకోవాలి అన్న కోణంలో అధికార వైఎస్ఆర్సీపీ నాయకులు ఆదేశాలతో ఆ శాఖ ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఆవిడ ఎవరైతే అనపతి మండలానికి సంబంధించిన డ్వాక్రా యానిమేటర్ ఏపీఎం రామరాజు అనే ఉద్యోగి ఉన్నారో, ఆ ఉద్యోగి వేధింపులు భరించలేక ఇవాళ ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఆవిడ ఆత్మహత్య ప్రయత్నం చేసిన వెంటనే ఆవిడని ఇక్కడ సామాజిక ఆరోగ్య కేంద్రంలో అడ్మిట్ చేయడం జరిగింది. వైద్యులు సకాలంలో చికిత్స అందించడం వలన ప్రాణాపాయం నుంచి లేకుండా ఆవిడ కోలుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంచితే తప్పించి పరిస్థితి చెప్పలేమనేది కూడా వైద్యులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఇబ్బంది లేకపోయినా కూడా 24 గంటలు గడిచే వరకు ఎటువంటి పరిస్థితి సంభవిస్తుందనేది వైద్యులు చెప్తూ ఉన్నారు. ఇది ఆవిడ చెప్పిన మాటల ప్రకారంగా అదేవిధంగా మిగిలిన యానిమేటర్లు ఇక్కడ కలిసినప్పుడు వారు చెప్పింది, అందరి యానిమేటర్లని కూడా ఈ ఏపీఎం వేధింపులకు గురి చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులపైన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఉద్యోగులపైన కక్ష సాధింపులు చేయటమే ప్రధాన ధ్యేయంగా ఇవాళ వీళ్ళు ప్రవర్తించడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా మిగిలిన యానిమేటర్లను కూడా ఉద్యోగాలకు రాజీనామాలు చేయండి, మీరు రాజీనామా లెటర్లు ఇవ్వకపోతే తప్పనిసరిగా వేధించడం జరుగుతుంది అనే విధంగా ఇవాళ ఏపీఎం ప్రవర్తించడం జరుగుతూ ఉంది. ఇది చాలా దారుణమైన సంఘటన.